హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిద్ధు త్రిపుల్ త్రీ. నా పేరు మనోహర్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో క్యాలిక్యులేటర్ యూజ్ చేసి మీ ఇమేజెస్ని అలాగే వీడియోస్ని ఎలా హైడ్ చేయాలో ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, దీనికోసంగా మీరు ముందుగా ప్లేస్టోర్లో కేవై క్యాలిక్యులేటర్ అని కేవైఎంసీ క్యాలిక్యులేటర్ అని కనిపిస్తుంది కదా మీకు, ఈ విధంగా మీరు కేవైఎంసీ క్యాలిక్యులేటర్ మీరు ఇన్స్టాల్ చేయండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నాను కాబట్టి ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తే మీకు ముందు పాస్వర్డ్ అడుగుతుంది, పాస్వర్డ్ సెట్ చేసుకోమని అడుగుతుంది. పాస్వర్డ్ సెట్ చేసుకోండి. నేను ఆల్రెడీ పాస్వర్డ్ సెట్ చేస్తున్నాను, డైరెక్ట్గా ఓపెన్ చేస్తున్నాను. చూడండి, మీకోసం ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. ఈ విధంగా మీకు కనిపిస్తుంది, ఓకేనా? ఇక్కడ ఆల్రెడీ ఫోటోలు అనేవి కొన్ని హైడ్ చేస్తున్నాను. ఓకే, మీకోసం ఇవి డిలీట్ చేసి మీకు చూపిస్తాను. ఒక నిమిషం, డిలీట్ అనే ఆప్షన్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఏమి ఫొటోస్ లేవు. నేను ఇక్కడ ఫొటోస్ యాడ్ చేయాలనుకుంటున్నాను. యాడ్ మీడియా అలా క్లిక్ చేయండి. ఏమైనా ఫోటో తీసి అది హైడ్ చేయాలనుకుంటున్నారా, రికార్డ్ చేసి ఏమైనా వీడియో హైడ్ చేయాలనుకుంటున్నారా, లోకల్ ఫైల్స్ హైడ్ చేయాలనుకుంటున్నారా, టీఎక్స్టీ ఫైల్స్ని హైడ్ చేయాలనుకుంటున్నాను. నేను లోకల్ ఫైల్స్, ఐ మీన్ గ్యాలరీలో ఫొటోస్ అన్నీ మీకు ఇక్కడ కనిపిస్తాయి. నేను ఈ ఫొటోస్ని హైడ్ చేయాలనుకుంటున్నాను. ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీకు ఇక్కడ ఇంపోర్ట్ అని కనిపిస్తుంది. ఇంపోర్ట్ క్లిక్ చేసి ఓకే క్లిక్ చేయండి. మీకు ఇక్కడ ఇంపోర్ట్ అయిపోతుంది, ఐ మీన్ ఇక్కడ హైడ్ అయిపోతుంది. ఇక్కడ హైడ్ అయిన తర్వాత మీరు గ్యాలరీలో కానీ ఎక్కడైనా ఫొటోస్లో కానీ అవి అక్కడ డిలీట్ చేసారంటే ఇక్కడ మీకు అవైలబుల్గా ఉంటాయి, అక్కడ డిలీట్ చేసేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా వీడియోస్ ఎలా హైడ్ చేయాలి చెప్పబోతున్నాను. ఈ రెండు నేను ఇందాక హైడ్ చేశాను ఫ్రెండ్స్. ఓకే, డిలీట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు యాడ్ మీడియా కనిపిస్తుంది, ఇక్కడ క్లిక్ చేసి లోకల్ ఫైల్స్ ట్యాప్ చేసినట్టయితే మీకు వీడియోస్ అనేవి చూస్తున్నారు, వీడియోస్ కనిపిస్తాయి. ఈ విధంగా ఓకే వీడియో హైడ్ చేయాలనుకుంటున్నారు, క్లిక్ ఇంపోర్ట్ అని క్లిక్ చేశాను, ఓకే క్లిక్ చేశాను ఫ్రెండ్స్. ఈ విధంగా ప్రాసెస్ జరుగుతుందా, లోడ్ అవుతుంది. ఈ విధంగా మీకు లోడ్ అవుతూ ఓకే హైడ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ హైడ్ అయిన తర్వాత మీకు గ్యాలరీలో కూడా కనిపిస్తుంది, కానీ గ్యాలరీలో మీరు అన్ని డిలీట్ చేస్తే ఇక్కడ మీకు హైడ్ అయిపోయి ఉంటాయి. మీరు ఎవరు చూడకుండా మీరు మీ వరకే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఈ యాప్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా చాలా యూజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. సరే, బ్యాక్ వచ్చినట్టయితే ఇక్కడ మీకు బ్రౌజర్ ఉంటుంది. ఇక్కడ మీరు ఇక్కడ నుంచే బ్రౌజ్ చేసుకొని ఏమైనా ఇక్కడ నుంచి మీరు బ్రౌజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా గూగుల్ ఓపెన్ అవుతుంది, ఇక్కడ నుంచి మీరు బ్రౌజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ డౌన్లోడ్స్ ఉన్నాయి, ఏమైనా మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ మీకు కనిపిస్తాయి. ఆ బ్రౌజింగ్ నుంచి ఏమైనా డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ మీకు కనిపిస్తాయి. ఇంకా బయట బ్రౌజింగ్లో హిస్టరీ ఏమైనా డిలీట్ చేసుకోకుండా డైరెక్ట్గా మీరు ఇక్కడే బ్రౌజ్ చేసుకోవచ్చు. అలాగే సెట్టింగ్స్ కనిపిస్తుంది కదా, ఇక్కడ రిమూవ్ అడ్వర్టైజింగ్. మీకు అడ్వర్టైజింగ్ ఎక్కువ వస్తుంటాయి ఫ్రెండ్స్ దీంట్లో, దాన్ని రిమూవ్ చేసేసింది. అలాగే ఇక్కడ మీకు పిన్ అనేది ఉంది కదా, పిన్ ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు మీరు. అలా హిస్టరీ ఏమైనా ఉంటే ఇక్కడ చేంజ్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా ఈ యాప్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ తెలంగాణ షేర్ చేయండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.